नमस्ते देवता वास्तु कंसल्टेंसी की स्वागत मन पितृस्थान प्रामुख्यता गुरिंचि चेप्पुकुंटुन्नाम पार्ट नंबर 11 लो उन्नाम ई एपिसोड कांसेप्ट फिजिकल लाइन इंतकु मुंदु दांट्लो ब्लेसिंग लाइन गुरिंचि चेप्पुकुन्नाम वास्तुलो कूडा काल्क्युलेशन्स उन्नायि अनेदि कोद्दिगा मीकु अर्थं अवुतुंदि ఈ ఫిజికల్ లైన్ గురించి చెప్పేటప్పుడు ముందు సాంసారిక వ్యవహారాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు స్త్రీ అనేది శుక్రగ్రహం నుంచి వచ్చింది, పురుషుడు అనేవాడు కుజగ్రహం నుంచి వచ్చాడని చెప్తూ ఉంటారు. ఇది శుక్రుడు స్త్రీకి సంబంధించిన గ్రహం, ఆయన నెంబర్ 6. అగ్ని కోణంలో శుక్రుడు ఉంటాడు, అంటే వంటకి సంబంధించిన వ్యవహారం కూడా ఇదే. మన బాడీలో వేడికి కూడా ఇదే కారకం. ఇక్కడి నుంచి మనం అగ్ని స్పర్శ, స్పర్శ లేకుండా సృష్టి కార్యం జరగదుగా. స్పర్శకి వెళ్ళినప్పుడు మనకి చంద్రుడికి సంబంధించింది 2 అక్కడ రాసాం. వాయుతత్వం అనేది స్పర్శకి సంబంధించింది. ఇంతకుముందు ఈ విషయం చెప్పాం కూడా, ఎందుకు ఇక్కడ స్పర్శ స్థానం తీసుకుంటాము అనేది. ఈ రెండు కలిసినప్పుడు అంటే భోజనం వండి పెడుతుంది, తర్వాత స్పర్శ అడుగుతుంది, తర్వాత స్పర్శ అడిగినప్పుడు మనకి లేడీస్కి శబ్దానికి సంబంధించిన ఎలిమెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే ఓర్పుకి కష్టాలకి కూడా కారణం కూడా. అందుకే శని భగవానుడు మనకి పశ్చిమంలో పడమటలో ఉంటాడు, ఆయన నెంబర్ 8. ఈ 6 ఆ 2 రెండు కలిపితే లేబర్ పెయిన్స్, అంటే బాడీ పెయిన్స్ ఏదైతే వస్తాయో డెలివరీ అప్పుడు ఆ పెయిన్స్. ముందు దానికంటే ముందు 6 and 2 ఏదైతే ఫిజికల్ లైన్ ఉందో మధ్యలో, ఇంటి మధ్యలో గర్భం దాల్చిన తర్వాత లేబర్ పెయిన్స్ 8 6 2 8 అయిన తర్వాత డెలివరీ అనేది ఎప్పుడు మనం ఈశాన్యానికే సూచికత తీసుకుంటాం. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు బ్లెస్సింగ్ లైన్లో 5 తీసుకున్నాం మనం, గుర్తుందో లేదు. తీసుకున్నప్పుడు 8 - 5 3 అయింది, అక్కడికి వెళ్ళాలి. మరి కేతు ఉన్నాడు కదా ఈ లైన్లో, ఇంతకుముందు బ్లెస్సింగ్ లైన్లో 7 నెంబర్, ఇది ఎందుకు తీసుకోలేదంటే కేతు అసలు ఛాయాగ్రహం. రెండోది మనం ఫిజికల్ కాంటాక్ట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఛాయాగ్రహాలకు సంబంధించిన నెంబర్ ఆల్రెడీ బ్లెస్సింగ్ లైన్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ తీసుకోం.